Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై దాడి ఆ దుష్ప్రచారం టీడీపీకి బూమరాంగ్. జగన్పై దాడి వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారానికి కారణమవుతోంది. జగన్ పైన దాడి గురించి జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ప్రధాని మోదీతో సహా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్ స్పందించారు. దాడి తరువాత టీడీపీ నేత నారా లోకేష్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లోనూ ఇది వైసీపీ కావాలనే చేస్తోందంటూ పోస్టింగ్స్ చేశారు. ఇది బూమరాంగ్ అయింది. టీడీపీ నేత నారా లోకేష్తో సహా ఐటీడీపీ, తెలుగుదేశం సోషల్ మీడియా హ్యాండిల్స్లో జగన్ పైన దాడి గురించి ప్రచారం చేశారు. జగన్పై దాడి డ్రామాగా, ఉద్దేశపూర్వక డ్రామాగా పేర్కొన్నారు. 2019లో జరిగిన ఘటన గురించి టీడీపీ చేసిన ప్రచారానికి కొనసాగింపుగా ఈ ఘటనను వాడుకునే ప్రయత్నం చేశారు. జాతీయ మీడియాలోనూ ఏపీ ముఖ్యమంత్రిపైన దాడి జరిగిందంటూ కథనాలు వచ్చాయి. ప్రధాని మోదీ స్పందించారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీ స్పందించారు. రాజకీయ విభేదాలు ఉన్నా దాడులు సరికాదని స్టాలిన్ పేర్కొన్నారు. పరోక్షంగా జగన్ పైన జరిగింది రాజకీయ దాడిగా చెప్పుకొచ్చారు. అప్పటికే ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఇది కావాలని వైసీపీ నేతలే చేశారంటూ విమర్శలు ప్రారంభించారు. తగిలింది గలకరాయి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించగా తప్పలేదు. లోకేష్, అచ్చెన్నాయుడు వంటి వారు పోస్టింగ్స్ వైరల్ అయ్యాయి. ఆ సమయంలో చంద్రబాబు దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. కానీ పార్టీ నేతలు మాత్రం ఈ దాడి వైసీపీనే కావాలని చేసుకున్నట్లుగా విమర్శలు కొనసాగిస్తున్నారు. జగన్ పైన దాడి తరువాత రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. ప్రధాని కూడా స్పందించడంతో ఏదో తేడా వచ్చేలా ఉందని, చంద్రబాబు స్పందించాల్సి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. అయితే జగన్ పైన దాడి ప్రజలు గమనించారని, ఎన్నికలలో బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనపైన ఎన్నికల సంఘం నివేదిక కోరింది. విజయవాడ నగర కమిషనర్ కాంతి రాణా నుంచి ప్రాథమిక సమాచారం సేకరించింది. ఎన్నికల ప్రచారం చేసే ముఖ్య నేతల భద్రతా విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు జగన్ పైన దాడి వ్యవహారం జాతీయ స్థాయిలోనూ చర్చగా మారింది.